నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. రుద్రాక్షలు మహత్యాలు కలిగి ఉంటాయన్నలో వాస్తవం ఎంత డాక్టర్ గారు? రుద్రాక్షలు కేవలం చింతపిక్కల్లాగా లేదా కుంకుడి గింజల్లాగా అలాంటి గింజలు విత్తనాలు లాంటివి. రుద్రాక్షల్లో ఎటువంటి మహత్యం లేదు. ఆ రుద్రాక్ష అన్నిటికీ మహత్యం అంటగట్టేది మనమే. ఒకరు విత్తనాలు లాంటివి. రుద్రాక్షకి ఏం లేవు, మామూలు ఎటువంటి మహత్యం లేదు అన్నమాట. ఓ చెట్టుకి సంబంధించిన విత్తనాలు మనం రకరకాల విత్తనాలు చూస్తాం, ఎన్నో విత్తనాలు చూస్తాం. బెండ విత్తనాలు చూస్తాం, వంకాయ విత్తనాలు చూస్తాం, లేకపోతే చిక్కుడు గింజ విత్తనాలు చూస్తాం, కుంకుడు గింజ విత్తనాలు చూస్తాం, ఎన్ని రకాల విత్తనాలు. అలాగే ఒక రకం విత్తనం, ఆ విత్తనం సంబంధించింది అది అనమాట. కానీ ఆ విత్తనం చూడడానికి పెద్దదిగా కొద్ది వెరైటీగా ఉంటుంది. ఆ విత్తనం చూడడానికి ఇప్పుడు కుంకుడు గింజలాగా చిక్కుడు గింజ ఉంటుందా? చిక్కుడు గింజ ఉన్నట్లు ఇంకోది ఇంకో గింజ ఉంటుంది ఉండవు. ఆరు ఉద్దేశం కొరకు నాకు వెరైటీ అనేది. ఓ చెట్టుకు వచ్చేటి కాయలు, దానిలోని విత్తనాలు, ఒక కాయలోని విత్తనాలు అంతే, అంతకంటే ఏమీ కాదు. కానీ ఏ రంగం అయితే దేవుని వ్యాపారం చేసి దేవుని పేరిట లక్షలు కోట్లు సంపాదిస్తున్నారో ఈ ఆస్తువులు, దేవుడు వ్యాపార వస్తువు, దేవుడు వ్యాపార వస్తువు, దాని గురించి గుళ్ళు కడతారు, ధర్మలు తయారవుతారు, డబ్బులు సంపాదిస్తారు, ఓ దాన్ని దోచుకుని వీళ్ళు పెట్టుకుంటారు. దేవుడికి వ్యాపారస్తు దేవుడి మొత్తం దేవుని పేరు చెప్పుకుని ఎంత సంపాదించి ఎంత బిజినెస్, చెప్పలేదు బిజినెస్ దేవుని పేరిట. అంటే దేవుడు ఒక రకమైన వ్యాపార వస్తువు. ఆరుగని రుద్రాక్షను కూడా మహత్యాలు అంటకట్టేసేసి అమ్ముకుంటారు. అమ్ముకోవడానికి మార్గం ఏంటంటే ఆస్తులు ఆలోచన కనుక ఓ ముక్క అదిగో అంటే అదిగొప్పు లేని ఇదిగో తోకైన మనుషత్వం కనుక అంటే దాన్ని ఇంత గొప్ప ఉందంటే ఇంకా ప్రసిద్ధత్వం లేదు. వేసే కొనే అంత జనాలతో ఆస్తుకులైన వాళ్ళ వ్యక్తులతో ఆడుకునే ఆట ఉందే, చాలా వింతైన ఆట. ఏది సరే దేవుని పేరు చెప్పి మహత్యం కలదని చెప్తే చాలు, ఇంకా దానికి చెప్పనవసరం లేదు. దానికి ఎంత డిమాండ్ వచ్చేస్తుందో, అమ్మో చాలా గొప్పది, దీంతో ఎంత మహత్యం ఉందో, దైవశక్తి అంతా దీంట్లో ఉంది, చాలు. దేవుడు వ్యాపారస్తున్నాం కదా, దేవుని పేరు చెప్పేస్తే అది ఎంతైనా వచ్చేస్తుంది. దానికి ఎన్ని రకాలు ఆ చూడ విత్తనాలు, రకరకాల విత్తనాలు ఉంటాయి. ఒకటే రకం ఉండవు. ఈ రుద్రాక్ష విత్తనాలు రకరకాల షేపులు ఉంటాయి. వీటికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. రుద్రాక్షులు ఎంతో దైశక్తి అంటారన్నమాట. ఏకముఖ రుద్రాక్ష పరమశివుడికి ప్రతీక, దేవుడు లింక్ పెట్టేశారు. ఏకముఖ రుద్రాక్ష పరమశివుడికి ప్రతీక. ద్విముఖ రుద్రాక్ష ఓం నమః అని జపించి ధరిస్తే ఎక్కడ లాభం వస్తుందట? ఏది ద్విముఖ రుద్రాక్షని ఓం నమః అని చేతితో జపిస్తూ కట్టుకోవాలట. ఇక ఇది అనేది ఇది దేవతా స్వరూపం అట. ఏది ద్విముఖ రుద్రాక్ష. ఇక త్రిముఖ రుద్రాక్ష, ముఖాల్లో త్రిముఖ రుద్రాక్ష అగ్నిదేవుడి స్వరూపం అట. అగ్నిదేవుడు అలా ఉంటే అట, అది త్రిముఖ రుద్రాక్ష. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడికి ప్రతీక, దానికి ఉన్న గణుపుడు దాన్ని తీసుకుని, ఇంత గణుపులు ఉంటే అది తీసుకుని ఎలా పెడుతుడు. చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడికి ప్రతీక. పంచముఖి రుద్రాక్ష మహామృత్యుజ్వాల. ఇక షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. సప్తముఖి రుద్రాక్ష సప్త స్వరాలే. ఓ వరేను సప్త స్వరాలు అంచేత సప్తముఖి రుద్రాక్ష సప్త స్వరాలు పరిగించేస్తుంది మనని, అలా మురిపించేస్తున్నమాట. ఈ రకంగా 22 ముఖాల రుద్రాక్షలు దొరుకుతాయి. ఏకముఖ నుంచి 22 ముఖాలు రెండు చేతులు రుద్రాక్షలు మనకు దొరుకుతాయి. ఒక్కొక్కదానికి ఒక మహత్యాన్ని అంటకట్టి ఒక దేవునికి ముడిపెట్టి అమ్ముకుంటారు. ఆ 7 లక్షల రూపాయలు ఖరీదు పెట్టి కొనుక్కుని వేసుకుని నేను చేసుకున్నాను, ఇంకేమిటి నా చేతి నిండా అంత శక్తి నాకే, దైవశక్తి అంతా నాతో ఉంది అనుకుంటారన్నమాట. ఏ రుద్రాక్ష ధరించినా గంగాజలంతో శుద్ధి చేసి సంబంధిత మంత్ర జపం చేసి సోమవారం ప్రాతకాలంలో ధరించారటమ్మా. ఏదైనా సరే మంత్ర జపం చేసి సోమవారం కట్టుకుంటే ఇంక నీకు ఏమి ఎదురలేదు. మొత్తం అందరి దేవుళ్ళు ఏదో ఉంటారు. అందుకని కొన్ని వెళ్ళచుడు ఇన్ని ఉంటాయి రుద్రాక్షలు. అందరి దేవుళ్ళు అనేక ఇంకా ఆయనకు అండ
పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు చెప్పుంటారు, నాకు ఫలానా సపోర్ట్ ఉంది, ఈయన సపోర్ట్ ఉంది, ఆ నాయకు సపోర్ట్, ఈయన సపోర్ట్ ఉంది, ఆఫ్ జీజీపీగా సపోర్ట్ ఉంది, ఈయన సపోర్ట్ ఉంది అని చెప్పుకుంటారు. ఆడగానే ఇన్ని రకాల రుద్రాక్షణ వేసుకుంటే అంత సపోర్ట్ ఉంటే ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. ఏమీ లేదు. ఈ రంగా ఏంటంటే ప్రకృతిలో రకరకాల గింజలు ఉన్నాయి, అన్ని వరకు ఆడగానే ఇది ఒక రూపం రుద్రాక్షణతాయి. ఈ వెరైటీగా ఉంటాయి. అంచేత వీరికి మతపరంగా దీనికి లేనిపోయిన అంటగట్టి మహత్యాలని ఇవన్నీ అంటగట్టి అది చేసే రుద్రాక్షల్లో ఎటువంటి లేదు. అసలు మహత్యం అనేది లేదు, మహత్యాలు అనేది లేవు. దీని మహత్యాలు అంటగట్టేసేసి దాని గురించి బిజినెస్ చెబుతున్నాను, ఒకటి కొనసాగిస్తున్నాను, దేవుడు ఒక వ్యాపారస్తువు, ఈ వీటన్నిటిని ఆ దేవుడితో ముడిపెట్టి వ్యాపారం. రుద్రాక్షులు కూడా పెద్ద బిజినెస్. అందుకని చూడడం బాగుంటే పెట్టుకోండి, ఇది పువ్వు చాలా బాగుంది, ఒక గులాబీ పువ్వు బాగుంటే, ఒక మల్లె పువ్వు బాగుంటే, ఒక సంపింగ్ పువ్వు ఉంటే అబ్బాయి ఎంత బాగుందని అని చూసి ఆనందిస్తాం. ఓకే, ఆరంగా ఆనందించుకోండి, ఎంత వెరైటీగా ఉంది, చూడ ముచ్చటగా ఉంది, నా మనసును ఆకట్టుకుంటుంది అనుకున్నాను. కానీ వారు తీసిన మహత్యాలు అడగండి చూసారా, మనిషిలోని మోక్షాన్ని ప్రతీక. ఆ మోక్షాన్ని మాత్రం తీసేయాలి, ఆనందండి. వెరైటీగా 22 రకాల ముఖాలు ఉన్నాయి వాటికి, మనం చూసుకొని పెట్టుకోవచ్చు. నాకు అది మెడలో వేసుకుంటే చాలా బాగుంది, నేను చాలా ఫీల్ ప్రౌడ్. ఆ రంగ నాకు దాన్ని చాలా అందంగా దాని హీరోలాగా వాడు చాచి వెరగదీసి చేసుకుంటాను. అంతేగాని మహత్యాలు అంటే మనిషిలోని మూర్ఖత్వానికి ప్రశ్నించేతత్వం లేకపోవడానికి చిహ్నం. అంచేత అరగ ఉన్నాక ఏం లేదు, మనిషి బుద్ధి బుద్ధిజీవి తప్పకుండా బుద్ధిని ఉపయోగించాలి, లేకపోతే గొర్రెలు మనతో సమానం అవుతారు. చాలా చక్కగా వివరించారండి. రుద్రాక్షల్లో ఎటువంటి మహత్యాలు లేవు, ఇవి కేవలం ఒక రకమైన విత్తనాలు మాత్రమే. ఇక్కడ మనం విజ్ఞతతో ఆలోచించాలి, విత్తనాల్లో మహత్యాలు ఉండడం ఏమిటి, దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదూ. మరి ఇతర విత్తనాల్లాగే ఈ చెట్టు విత్తనాలు కూడా చూడ్డానికి కాస్త అందంగాను, రకరకాల ముఖాలతోనూ, రకరకాల రూపాల్లోనూ ఉండొచ్చు. అంతేగాని రుద్రాక్షల్లో మహత్యాలు ఏమీ లేవు. చూడడానికి అందంగా ఉండే ఈ విత్తనాలను ఎటువంటి అలంకరణకైనా వాడుకోండి, కానీ దీనిలో ఏదైనా మహత్యం ఉందని పొరపాటు పడడం మానివేయండి. తెలుసుకున్నారుగా? మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.